హలో, వెల్కమ్ టు దేవీ కిచెన్. ఈరోజు నల్లేరు తైలం ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. మోకాళ్ళ నొప్పులకి ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉన్నా, బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా దీన్ని 2-3 రోజులు పూసుకున్నామంటేనే మనకు బాగా నయం కనిపిస్తుంది. ముందుగా ఇది ఒలుచుకోవడానికి చేతికి ఆయిల్ పూసుకుందాము, దురద రాకుండా ఉండడానికి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లాగామంటే బాగా వచ్చేస్తుంది, లోపల ఉండేది మాత్రమే తీసుకుందాము. చూడండి, మంచిగా ఉండే నెల కొన్ని నెల్లేరులు ఈ విధంగా బాగా తోలు వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని చిన్న చిన్నగా తీసే నార తీసుకుని స్టోర్ చేసుకుందాము. ఇప్పుడు నల్లేరు తైలాన్ని తయారు చేసుకునే దానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు 100 గ్రాముల, నల్లేరు ఒలిచిన నల్లేరు 150 గ్రాముల, నువ్వుల నూనె ఇంట్లో మనము గానిగలో ఆడింది 8 తెల్లపాయలు, కాల్ నిమ్మకాయ, కొంచెం పెద్ద నిమ్మకాయ అంతా, చింతపండు, కొంచెము పచ్చకర్పూరం. ఇది నల్లేరు తయారు చేసే దానికి కావాల్సిన వస్తువులు. ముందుగా బాండ్లు పెట్టుకుని అందులో నువ్వుల నూనె పోసుకోవాలి. సన్న మంట మీదనే నల్లేరు అందులో వేసుకోవాలి. దాంతోపాటే తెల్లపాయలు, చింతపండు, నిమ్మకాయ అన్నీ అందరూ వేసేసి సన్న మంట మీద అలా కలబెడతా ఉంటే చాలు. ఇలా ఈ పొంగుతూ చిట్టుపట్లాడేదంతా సర్దుమణిగిపోతుంది. ఇప్పుడు నల్లేరు బాగా ఏగిపోయింది, నూనె బాగా నూనెలోకి ఆ సారం అంతా దిగేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారినాక ఆ తైలాన్ని వడవోసుకొని ఒక గాజు సీసాలో దాన్ని నిల్వ చేసుకోవాలి. అందులో పచ్చకర్పూరం పొడి నలిపి వేసేసి ఆయిల్ ఆ తైలం అందులో పోసుకొని బాగా బాటిల్ షేక్ చేసి పెట్టుకొని నిల్వ ఉంచుకోవాలి.